నమస్తే అన్న, మా తాటికల్ గ్రామం. నా పేరు నారాజన్న. జిల్లా? జిల్లా నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న, నల్గొండ నకరికల్ మండలం. అన్న, మేము ఇక్కడ గత 15 ఏళ్ళకి వెళ్ళి వ్యవసాయం చేయడం జరుగుతుంది అన్న. మా నాన్నలు తాతలకు వెళ్ళి వ్యవసాయం చేయడం జరుగుతుంది అన్న. ఇప్పుడు లాస్ట్ టైమ్ జరిగిన వర్షాల వల్ల కొంత రైతులకు బెనిఫిట్ అయింది. ఈసారి అతివృష్టి అనావృష్టి వల్ల చాలా వరకు ఖరాబ్ అయినాయి అన్న. పచ్చేళ్ళు సరిగ్గా అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల సరిగ్గా పండలేదు పచ్చేళ్ళు. లాస్ట్ టైం 8 నుంచి 10 వరకు దిగుబడి వచ్చింది. ఈసారి 3, 4, 5 గగనం ఉందన్న. లాస్ట్ టైం కంటే పెట్టుబడులు ఎక్కువ పెరగడం బండ్లు ట్రాక్టర్ వాళ్ళు డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఈ దుక్కులకు రేట్లు పెంచడం, ఇలా పెట్టుబడి పెరిగిందన్న. ఈసారి మందులు పిచికారీ కానీ ఎరువులు కానీ అన్నిటికీ రేట్లు ఎక్కువనే ఉన్నాయన్న. దానివల్ల ఖర్చు పెరిగా రైతుకు ఖర్చు పెరిగింది తప్ప ఆదాయం లేదన్న. మీరు గతానికి ఇప్పటికి చూసుకుంటే గతంలో మాకు పత్తి వేయడానికైనా ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు. ఇప్పుడు సరిగ్గా పత్తి మీద పంట పండట్లేదు, పండిన పంటకు దిగుబడి ఉండట్లేదు అనే అపోహతో ఒక విషయంతో అందరూ పొలాలు పెట్టడం జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఎకరం ఎంత దిగుబడి వచ్చింది? లాస్ట్ ఇయర్ ఎకరం 8 నుంచి 10 వచ్చిందన్న. ఈసారి ఎకరము 3, 4 వెళ్ళిందన్న. దీనివల్ల పెట్టుబడి వచ్చేసి 40 వేలకు పెట్టుబడి వెళ్ళిందన్న. ఎకరానికి వచ్చేసి 30 నుంచి 40 వేలు పెట్టుబడి వెళ్ళిందన్న. నేను దగ్గర 12 ఎకరాలు కౌలుబడి చేస్తున్నాను అన్న. మీరే చెప్పండి, 12 ఎకరాలు కౌలుబడి చేస్తున్నాం మేము. మాది ఒక 4 లక్షల నుంచి 4 లక్షల చిల్లర పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు మీ పత్తి వేస్తే ఎకరానికి 4 లెక్క వెళ్ళింది. ఇప్పుడు మీరు 6 వేలు లెక్క కొంటున్నారు. ఇప్పుడు రైతుకు 6 వేలు నుంచి 7 వేలు మధ్యలో నడుస్తున్నది. ఇప్పుడు మీరు 7 వేలు లెక్క మాకు ఒక 7 వేలు లెక్క కొంటే మాకు ఇంకా ఒక మా పెట్టుబడులు మా మీదనే పడుతున్నాయి. దీనివల్ల కొంచెం మీరు దయచేసి మీద పడడం వల్ల పత్తులు ఎవరు అమ్మకుండా ఎవరింట్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారన్న. దీనివల్ల మనకు ఎంతసేపటికి రైతు మీద బ్యాటన్ పడుతుంది తప్ప తదితర మన జిన్నింగ్ మిల్ల వాళ్ళకి కానీ లేకుంటే మన కమిషన్దారులకు కానీ వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ లేదు. ఇది ఎక్కడ లోపం అంటావు? రేటు తక్కువ ఉండడం ఎక్కడ లోపం అంటావు? ఎందుకు రేటు తక్కువ ఉంది ఈసారి? ఈసారి అంతర్జాతీయ మార్కెట్లో రేట్ లేదు అంటారు అన్న. ఇప్పుడు మన ఇప్పుడు మారుమూల గ్రామానికి ఏం తెలుస్తుంది అన్న? అంతర్జాతీయ మార్కెట్లో రేటు తక్కువ ఉండడం ఎక్కువ ఉండడం మాకేం తెలుస్తుంది చెప్పండి. జిన్నింగ్ మిల్ వల్ల తెలుస్తుంది మనకు రేట్ ఎట్లా ఉన్నది ఏం సంగతి అనేది. జిన్నింగ్ మిల్ వల్ల తెలుస్తుంది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ రేట్ ఎట్లా ఉంది, మీరు ఎట్లా కొనాలనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అంతర్జాతీయ రేటు బయట పెట్టకుండా మీరు రేటు కొంటున్నారు కదా. కనీసం మాకు ఒక 10 వేలు ఎకరానికి ఒక కింటాకు 10 నుంచి 12 పెట్టగలిగితే మాకు కనీసం ఈసారి మాకు మిగిలేదు ఏముండదు అన్న. కాకపోతే మాకు ఒక 10 వేలు 12 వేలు మద్దతు ధర ప్రకటించారంటే మాకు కనీసం పెట్టుబడులు వెళ్తాయి. దానివల్ల ఒక రైతు ఆత్మహత్యలు అనేది తగ్గుతాయి అన్న. ఇంతకుముందు కానీ మా తండ్రి నుంచి నేను మా వ్యవసాయం చేస్తున్నాను. మా తండ్రి తర్వాత మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు మా తోటి మా తమ్ముళ్ళు వాళ్ళు వ్యవసాయం అంటే మీ వ్యవసాయంలో ఏముందని చేస్తున్నారు, ఏముంటుంది అనేసి ఒక ఫిక్స్ అయిపోయారు అన్న. దీనివల్ల వ్యవసాయ రంగం వెనుకబడుతుంది. ఇప్పుడు మన దేశానికి వెనుక వ్యవసాయం అన్నారన్న. దీనివల్ల ఇప్పుడు మా రైతుకే ఆదుకోని రైతుకు ఆదుకోనే ప్రభుత్వం, రైతుకు ఆదుకోని వ్యవసాయ మార్కెట్లు ఎందుకని అనవసరంగా. మీరు దయచేసి ఒక కింటాకు వచ్చేసి 10 నుంచి 12 వేల రూపాయల మధ్యలో ధర కల్పించారంటే రైతులు ఆదుకున్నట్టు అవుతారు. భావితరాల వాళ్ళకు కొంచెం వ్యవసాయం మీద కొంచెం ఆసక్తి పెంచిన వాళ్ళు అవుతారు.